విద్యావేత్త అయినటువంటి శ్రీ వెంకటరావు దొర గారు తన అభిప్రాయం చెబుతారు. ఇక్కడ ఆయన సుదీర్ఘకాలంగా నివసిస్తున్నటువంటి ప్రముఖులు కాబట్టి ఇక్కడ పడుతున్న వారి బాధలు, వారి గాథలన్నీ తెలిసిన వ్యక్తిగా ఈ సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదా మంత్రి అప్పలరాజు గారు కానీ, లేదా ధర్మాన కృష్ణదాస్ గారు, రెడ్డి శాంతి గారు, ఇలా అందరూ కూడా చేస్తున్న కృషి మీద వారి అభిప్రాయాలు చెబుతారు. వారికి మనం స్వాగతం చెబుదాం. అందరికీ నమస్కారం. మరి ఎంతో కాలం నుండి విద్యారంగంలో వెనుకబడి ఉన్న ఈ ప్రాంతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఏ ప్రాంతమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా విద్యావంతమైన సమాజం ఏర్పడినప్పుడు మాత్రమే ఆ ప్రాంతం అభివృద్ధి చెందిన ఉద్దేశంతో మరి ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయడం కోసం నాడు నేడు ద్వారా అనేకమైన బిల్డింగ్లు కట్టించి తద్వారా మౌలిక వసతులు కల్పించడం జరిగింది. అలాగే విద్యావ్యాప్తి కోసం మరి ఆయన మరి పుట్టిన పిల్లవాడి దగ్గర నుండి ఆయన ఏ విధంగా విద్యావంతులు చేయాలని ఆలోచనతో అమ్మఒడి కార్యక్రమం నుండి, విద్యాదీవెన కార్యక్రమం నుండి రకరకాలైన ఇది కార్యక్రమాలతో మరి విద్యను ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది. వెంకటరావు గారు, అదంతా అభివృద్ధి కిందకి వస్తుందా, ఊరికే పంచిపెట్టినట్లు అవుతుందా? పంచిపెట్టడానికి విద్య పంచితే ప్రైవేట్ విద్య కావాలి కానీ గవర్నమెంట్ విద్య అక్కర్లేదన్న నాయకుల్ని మనం చూసాం. అసలు ప్రభుత్వ విద్య, విద్య అన్నది ప్రభుత్వానిదే కాదు, ప్రైవేట్ చూసుకోవాలని చెప్పినటువంటి గత ముఖ్యమంత్రి గారిని చూసాం. ఈ ముఖ్యమంత్రి గారేమో పేద పిల్లలైనా సరే, పెద్దవాళ్ళు ఎవరైనా సరే విద్య సంపద అని అంటున్నారు. దాంతో మీరు ఏకీభవిస్తారా? విద్య వైద్యానికి సంబంధించి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చినటువంటి ప్రభుత్వంగా దీన్ని మీరు పరిగణిస్తారా లేదా? విద్యా వ్యవస్థలో ప్రైవేటు ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఉండదండి. అందరికి కూడా ఒక రకమైన ట్రీట్మెంట్ ఇస్తారు. ప్రభుత్వ సంస్థల్లో చదివినా, ప్రైవేట్ సంస్థల్లో చదివినా అందరికి కూడా ఒకే రకమైన గుర్తింపు ఇస్తుంది యూనివర్సిటీ. కాబట్టి అటువంటిప్పుడు గవర్నమెంట్ విద్యను అభివృద్ధి చెందడం కోసం మరి అనేక రకమైన కార్యక్రమాలు చేస్తూ మరి గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వ విద్యార్థుల సంఖ్య దినదినాభివృద్ధి చెందుతుంది, అది మీ అందరికీ తెలుసు. తద్వారా మరి విద్యాభివృద్ధి చెందడానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే మనలో ఒక ఇది ఉంది, ప్రైవేట్ విద్యా సంస్థలకు వెళ్తే యూనిఫారం కనిపిస్తుంది, పిల్లవాడు అట్రాక్టివ్గా కనిపిస్తాడు, అందంగా కనిపిస్తాడు అని చాలామంది అందులో జాయిన్ చేయడం జరిగింది. అటువంటి వాళ్ళు జాయిన్ చేయొద్దంటూనే ప్రైవేట్ విద్యా సంస్థలో చదివిన వాళ్ళకి కూడా మరి ఆయన రాయితీలు కల్పిస్తూ మరి అదే రకమైన అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోవడం కోసం బూట్ల దగ్గర నుండి, డ్రెస్సుల దగ్గర నుండి, పుస్తకాల దగ్గర నుండి, అలాగే అన్ని చేస్తూ తీసుకురావడం, ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం, అదే ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం, అలాగే వారికి సిబిఎస్ఈ సిలబస్ కానీ, ట్యాబ్స్ ఇవ్వడం కానీ, ఐబీ సిలబస్ కానీ ఇవన్నీ తీసుకురావడం అనేది, టొఫెల్ శిక్షణ ఇవ్వడం కానీ, ఈ ఇవన్నీ విద్యారంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు. ప్రైవేటు విద్యారంగంతో ప్రభుత్వ స్కూళ్లు కూడా పోటీ పడే స్థాయికి తీసుకువస్తుంది. దీనిపైన అనేక రకమైనటువంటి నెగటివ్ వార్తలు మనం చూస్తున్నాం రోజు ప్రతిరోజు కూడా. ట్యాబ్స్ పైన ఒక రకమైన, ఇంగ్లీష్ మీడియం అయితే ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చెబితే తెలుగు భాషకు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారన్నట్టుగా మాట్లాడుతున్నారు చాలా చాలా పెద్దవాళ్ళు. మాతృభాషలో విద్యాభ్యాసం చేయటం అనేది ఒక పార్ట్ అవ్వాలి, కానీ రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో లేకపోతే ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే మాత్రం ఇంగ్లీష్ కంపల్సరీ ఈ ప్రపంచంలో ఏర్పడి ఉందండి. ఇంగ్లీష్ మీద అంత ఇది ఉంది, మక్కువ ఉంది. కాబట్టి తప్పకుండా ప్రభుత్వ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టడం అనేది చాలా చారిత్రాత్మక విషయం. పేద పిల్లలకి ట్యాబ్లు ఇవ్వడం కరెక్టేనా? సో ఆ సంగతి మళ్ళీ వాళ్ళందరికీ వినపడేటట్టు మళ్ళీ ఒకసారి తప్పట్లు కొట్టండి. రైట్.